నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధార్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం అసలే పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ మరొక షాక్ అయితే ఇచ్చినట్టుంది గతంలో ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధులకు రాకూడదంటూ ఒక జీవో కూడా జారీ చేశాడు సో ఇప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఉపాధ్యాయులు ఉండాల్సిందే అటు వివరాలు కూడా ఇవ్వాలని చెప్పింది సో ఇది జగన్మోహన్ రెడ్డికి షాక్ అనుకోవచ్చా మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయజ్ రాయజ్ ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా అండి ఇది చాలా పెద్ద వ్యూహంతో ఇచ్చిన జీవో అండి అసలు ఎప్పుడైనా సరే సాధారణ ఎన్నికలు జరగటం దేశం మొత్తం మీద ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఎన్నికల నిర్వహణలో ఉండేది అన్ని రాష్ట్రాల్లో కూడా అండి ఉపాధ్యాయులంత సంఖ్య ఏ ఏ ఉద్యోగులు ఉండరు తర్వాత ఉపాధ్యాయులు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా పనిచేసే స్వభావం కలిగి ఉంటారండి వాళ్ళకి ఓర్పు నేర్పు ఎక్కువ తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలని ఖచ్చిత శ్రద్ధగానూ భక్తితోనూ నిర్వహిస్తారు అందువల్ల ఎక్కువ టీచర్స్ని నియోగించడం అనేది దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సాంప్రదాయం అది ఈయనకి ఏం ఇబ్బంది వచ్చిందంటే టీచర్స్తో టీచర్స్తో ఈయన ఒక పంచాయతీ పెట్టుకున్నాడు ఒక తగదా దాంతో ఆయనకి భయం ఏంటంటే టీచర్లు కనుక ఈసారి ఎన్నికల్లో కిందసారి వాళ్ళు బ్రహ్మాండంగా ఓట్లు వేయించారు ఏది ఈయన వస్తే గనక స్వర్గం చూపిస్తాను నేను సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానంటే సంకల్ గుద్దుకున్నాళ్ళు అబ్బాయి ఇంతటి మహానుభావుడు వచ్చి వస్తున్నాడు మనమే అందరం సహకారం చేయాలని వాళ్ళు చెప్పారు కదా మేము కుడి చేత్తో ఎడమి చేత్తో రెండేసి వందల ఓట్లు గుద్ది పడేసామని దాంతోనే జగన్ వచ్చాడని కూడా చెప్పుకున్నారు అబ్బో అందరూ సంతోషించారు జగన్ సంతోషించాడు టీచర్లు కూడా సంతోషించారు వచ్చిన వారం లోపల ఆయన ఇంకో ప్రకటన చేశాడు నేను సిపిఎస్ అంటే నాకు తెలియదు టెక్నికల్గా ఏవో సాంకేతిక అంశాలు ఉన్నాయంట అది చేయటం నా వల్ల కాదు అందుకని తెలియక చెప్పాడని స ఆయన చెప్పకుండా సజ్జల రామకృష్ణ నాయుడు గారితో చెప్పించాడు అసలు మామూలుగా అయితే ఎవరిన చీఫ్ మినిస్టర్ అయితే తల ఉంచుకుంటాడు ఈయనకి అసలు ఇక దేనికైనా సిద్ధపడి వచ్చాడు ఇవన్నీ ఆయనకు ఆ రోజు తెలుసు ఏది ముందు పార్టీ తను అధికారంలోకి రావటం ముఖ్యం కాబట్టి మద్య నిషేధం కానీ సిపిఎస్ కానీ ఏది అంటే అదే అండి తర్వాత ఈ పెన్షన్ల స్కీమ్ విషయంలో కానీ అన్నీ ఏదంటే చెప్పాడు కానీ అది సాధ్యం కాదనేది దానికి అర్థమైపోయిన తర్వాత తప్పుకున్నాడు తప్పుకుని వాళ్ళు ఓపీఎస్ అడిగారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెట్టమంటే జీపీఎస్ అని ఇంకొక స్కీమ్ పెట్టాడు యాక్చువల్గా అది ఆడ తొడకోసి వాళ్ళకి వండి పెట్టినట్టు లాంటి స్కీమ్ ఇది దాంతో వాళ్ళు కంగు తిన్నారు తర్వాత విజయవాడ చెలో విజయవాడ అని వాళ్ళు చాలా కార్యక్రమం అంటే సమస్యలు ఉన్నాయి ప్రభుత్వంకి ఒక ధర్నా మహా చేయాలని పెట్టుకుంటే అసలు ఓళ్ళల్లో టీచర్స్ని ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేశారండి అవసర అరెస్టులు తర్వాత ప్రతి గ్రామానికి పోలీస్ స్టేషన్లలో వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పరిధిలో చెక్ పోస్టులు పెట్టుకుని టీచర్లు కనుక ఎక్కడన్నా కారుల్లో వెళ్తున్నా జీపుల్లో వెళ్తున్నా బస్సుల్లో వెళ్తున్నా దింపి రైళ్ళల్లో వెళ్తున్నా పట్టుకుని అరెస్ట్ చేశారు అక్కడ స్టేషన్లో చాలా అరెస్టులు జరిగినా కూడా వాళ్ళు ఇంకా తెలివిగా ఏం చేశారంటే మారువేషాలు వేసుకుని రైళ్లల్లో ఎక్కి బస్సుల్లో ఎక్కి ఇంకా ఎట్లా వచ్చారో కూడా ఎవరికి ఇప్పుడు తెలియదండి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పట్టుకోలేకపోయారు వాళ్ళని ఇతర ఇంతమంది జనం వస్తున్నారనే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ కూడా ఆ రోజు ఆయన మా డీజీపీకి గౌతమ్ సవాంగ్ గారు ఆయన చెప్పలేకపోయారు వచ్చి మొత్తం చుట్టుముట్టేశారండి విజయవాడ మొత్తం నిండిపోయింది అసలు దిగ్బంధం చేశారు తర్వాత ప్రజలు కూడా వాళ్ళకి ఎంత సహాయక సహకారాలు అందించారంటే వాళ్ళు వస్తుంటే మంచినీళ్ళు కానీ అసలు ఏమి అన్నీ బంద్ అండి ఇళ్ళలో అన్నాలు చపాతీలు ఇట్లాంటివి కూడా టీచర్లకు ఇచ్చారు విజయవాడ వాసులు వాళ్ళ ఇళ్ళ ముందు నుంచి వెళ్తుంటే వీళ్ళు రకరకాల మార్గాలు వస్తున్నారు కదండి అర్థమైపోయింది పాపం వీళ్ళు తిండి తిప్పలు లేవు ఏ ఓటళ్ళు లేవు అంత విజయవాడని పోలీసులు దిగ్బంధం చేసి బంద్ పెట్టేశారు పెట్టాలని అట్లా ఎవరికాళ్ళు వాళ్ళు ఇళ్లలో ఉన్న ఏది ఉంటే అది ఇచ్చి ఆదరించారు టీచర్స్ టీచర్స్ అంటే ఎవరికైనా గౌరవం కదండి ఒకప్పటి నుంచి ఉంది కదా నుంచో ఉంటుంది అదే ఇతర ఉద్యోగుల పట్లయితే అంత ఉండరు అట్లా టీచర్స్ ఈ విధంగా చేసేటప్పటికీ ఎప్పుడు కూడా రాసే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి తన స్వభావ స్వలాభానికి సంబంధించిన వ్యూహాలు ముందు ముందు వేస్తాయండి ఈ టీచర్స్ కనుక రేపు ఎలక్షన్లో కనుక వచ్చారంటే మాత్రం కిందట్లాగా రెండు వందల ఓట్లు నాకేకిపోగా నాకు మైనస్ చేస్తారు వేస్తారని ఎవరికన్నా వీళ్ళు ఏమని అడుగుతారు కదండీ వేరే వాళ్ళకి వేస్తారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అయితే ఇరు ఖచ్చితంగా నన్ను వీళ్ళు దెబ్బ కొడతారు జల్ల కొడతారని ఆయనకి అనుమానం వచ్చేసింది వచ్చి ఆయన తెలుగుగా ఏం చేశాడంటే ఏదో టీచర్లు అంటే ఆయనకి పెద్ద గౌరవం ఉన్నట్టు ఇతర వాటికి వాడకూడదు బోధనేతర సిబ్బంది బోధనేతర పనులు కానీ ఒక జీవో ఒక ఏడాది కింద ముందుగానే అంటే అప్పటికప్పుడు ఎలక్షన్ ముందు ఇస్తే అనుమానం వస్తుంది కదా ఏదో గౌరవం ఉన్నట్టు ఇచ్చాడు అదే టీచర్స్ని ఆయన బ్రాంతి షాపుల దగ్గర వైన్ షాపుల దగ్గర జనాలను కంట్రోల్ చేయటానికి పెట్టాడు ఫస్ట్ టైం లాఠీలు ఇచ్చి అసలు ఎక్కడన్నా వైన్ షాపుల దగ్గర పోలి ఊళ్ళో ఏమన్నా విలువ ఉంటుందండి టీచర్స్కి ఊళ్ళో ఎవరైనా టీచర్లు వెళ్తున్నాయి కట్ట నమస్తే నమస్తే చెప్తారు మాస్టర్ గారు నమస్కారం అండి అసలు పిల్లలు ఏమనుకోవాలా తన స్టూడెంట్స్ ఎదురుపడితే ఏమనుకోవాలా చూడండి చూశారు అందరూ చూశారు స్టూడెంట్స్ చూశారు పేరెంట్స్ చూశారు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు చూసి ఇది ఎక్కడ గవర్నమెంట్ ఇంతవరకు మనం టీచర్లు వచ్చి మద్యం షాపుల ముందు అందులో తాగుబోతే వాళ్ళకి ఏముంటుందండి వీళ్ళని బూతులు కూడా తిప్పారు వీళ్ళు ఏమనుకుంటారు పోలీసులు అనుకుంటారు అంతే కదా లాఠీలు పట్టుకుని వస్తే ఆ పోలీసులని ఎట్ట బూతులు తెడతారో వీళ్ళు కూడా అట్ట తిట్టినా కూడా వాళ్ళు ఆ పని కూడా చేశారు మరి అట్లాంటి పని చేయించుకుని ఎలక్షన్ నిర్వహించడం ఏమైనా అవమానకరమైన పని అండి ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి సాధారణ ఎన్నికలు మహా అంటే రెండు రోజులు పనండి ముందు రోజు సాయంత్రం రిపోర్ట్ చేస్తారు మళ్ళీ ఆ మరుసటి రోజు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ చేసేటప్పుడు రాత్రి తొమ్మిది పది కూడా అవుతాయి ఎందుకంటే దూ అన్ని గ్రామాల నుంచి రావాలి ఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి రిటర్న్ చేయాలి ఆ బాక్సెస్ని అన్నిటిని బాధ్యతగా చేస్తారండి వీళ్ళైతే ఎక్కడ అవకతవకలు జరగనివ్వరు ఇప్పుడు ఈ పరిస్థితి ఏమైందంటే వీళ్ళకి అనుమానం వచ్చింది అందరికీ కూడా ఈ టీచర్స్ని కనుక తీసేసి ఆయన ఇంకో ప్రపోజల్ కూడా పెట్టాడు ఐఏఎస్లకి వాళ్ళకి చెప్పి ఈ గ్రామ సచివాలయ సిబ్బందిని వీళ్ళు నియమించారు కదండి ప్యారలల్గా వాలంటీర్ వ్యవస్థ ఎట్టాగో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు వీళ్ళు ఏమి రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళని పెట్టి ఎన్నికలు జరిపించమని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తులతో చేయమనేటప్పటికీ ఐఏఎస్లు కూడా రాశారు మాకేం పెద్ద టీచర్స్తో పని లేదు సచివాలయ వ్యవస్థని మేము ప్రతి ఊళ్ళోనూ ఒక సిస్టమ్ పెట్టాము ఇగో ఇంతమంది ఉంటారు ప్రతి గ్రామ పంచాయతీలోనూ వాళ్ళే చేస్తారని ప్రతిపక్ష నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు అంటే ఇట్లాంటి వ్యవస్థను ఉపయోగించేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగదు వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కొంత ఇదేంటి ఏదో రా సచివాలయ వ్యవస్థ అంటున్నారు గ్రామ పంచాయతీలు ఇంతమంది ఉద్యోగులు ఎక్కడుంటారు అని వీళ్ళు అన్ని వివరంగా రాశారు ఈ వ్యవస్థ సమాంతర వ్యవస్థ పెట్టారు పంచాయతీ సర్పంచులని నిర్వీర్యం చేయటానికి వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టారు వాలంటీర్లు ఎలాగో వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఇలాంటి వాళ్ళతో ఎన్నికలు జరిపిస్తే అధికార పార్టీకి లబ్ధి జరుగుతుంది తప్ప ఎన్నికలు సజావుగా జరగవు మాకు అన్యాయం జరుగుతుందని వీళ్ళు వింత పత్రాలు ఇచ్చారు ఇచ్చేటప్పటికీ అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎలర్ట్ అయింది ఓహో ఎందుకు పెట్టారా ఇది అనేసి అప్పుడు మళ్ళీ నా వచ్చినప్పుడు మన మీటింగ్కి వచ్చారు కదండి విజయవాడ కేంద్ర ఎన్నికల సంఘం మాకు టీచర్స్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ ఇవాళ రా మధ్యాహ్నం పన్నెండు గంటలకంటే ఒక రెండు మూడు గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి అంది ఉంటుందండి అందాలి ఆర్డర్ అది ఇక దానికేమి ఉపసంహరణ అనేది ఉండదు తర్వాత రిలాక్సేషన్ ఉండదు ఎందుకు వాళ్ళు పంపమన్నారంటే దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ డ్యూటీలు రిటర్నింగ్ ఆఫీసర్లుగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా పోలింగ్ ఏ స్టాఫ్గా ఎవరెవరిని పెట్టాలో ఇక ఇవన్నీ కూడా వాళ్ళు ఆ వర్కౌట్ చేస్తారండి ఇక్కడ సపోజ్ వీళ్ళకి షార్టేజ్ వచ్చింది అనుకోండి అప్పుడు రెవెన్యూ నుంచి కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు తప్ప ఈ గ్రామ సచివాలయ స్టాఫ్ని పెట్టరండి పెట్టాల్సిన అవసరం లేదు అది పెట్టకూడదు కూడా ఆ తర్వాత ఇప్పుడు ఒక్కసారి కనుక రేపు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కానీ సిఎస్ కానీ వీళ్ళకే వాళ్ళు డీజీపీలు వీళ్ళు మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేయాల్సిందే వాళ్ళు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అంతే తప్ప రాజకీయంగా ఎవరికన్నా ఫేవర్ చేద్దామని కనుక ప్రయత్నిస్తే మొన్న వచ్చినప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేళ్ళారు మీ ఉద్యోగాలే గల్లంతైపోతాయని అయిపోతాయని అట్లాంటి మెతక మనుషులు ఎవడన్నా ఉంటే ప్రభుత్వానికి లొంగి వాళ్ళు ఎవరిని ఉంటే ఇవాళే గౌరవంగా బయటకు వెళ్ళిపోండి మీకు మంచిది మాకు మంచిది మళ్ళీ రేపు తీవ్రమైన పరిణామాలు వస్తాయని ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక టీచర్స్ని తీసేస్తారనే మాట అన్నారు కదండి వాళ్ళు ఈ వేతనాలకు సంబంధించి ఇన్ని కష్ట నష్టాలు పడి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం ఇక మనకి ఏ విధమైన సహాయం చేయదు ఇక ఈ ప్రభుత్వాన్ని అడిగి కూడా లాభం లేదు అంటే ఉపాధ్యాయులు అంటే గౌరవభావం లేదు ఒక శత్రుభావంతో చూస్తున్నారు ఇక అందుకని వాళ్ళు కూడా ఇక ఏమీ ఈ ప్రభుత్వం ముందు ఆఖరిగా వాళ్ళు చేసింది విజయవాడలో మహాప్రదర్శనేనండి ఇక ఆ తర్వాత అవసరమైతే కనిపిస్తే కాల్పులు అనే పరిస్థితిలో ఉంది గవర్నమెంట్ అంటే అంత కసి మీద ఉంది కాబట్టి ఈ టైంలో మనం అసలు మాట్లాడొద్దని వాళ్ళు అసలు గమ్మును కూర్చున్నారు ఏదైనా వచ్చే ప్రభుత్వాలతో అడిగి చేయించుకుందాము ఎవరైనా టీచర్లు అంటే గౌరవిస్తారు మనకుండా సమస్యలు కూడా న్యాయపరమైన సమస్యలే కాబట్టి ఈ ప్రభుత్వం మన దురదృష్టంతో ఒక శత్రుభావంతో వస్తుంది ఇక మనం ఈ ప్రభుత్వంతో మంతనాలు చేయటం కానీ చర్చలోకి ఏం వద్దనే దృష్టికి వచ్చేసారండి వాళ్ళు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి